Hey guys, welcome back to my channel. I am Maunika. నార్మల్గా మనం ఎప్పుడు తందూరి చికెన్ ఇంట్లోనే చేసుకుంటాం, కానీ స్ట్రీట్ సైడ్ టేస్ట్ మటుకి రానే రాదు. సో ఒకసారి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ అయితే అలానే ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న లెగ్ పీసెస్ను తీసుకొని పీసెస్ అన్నిటికీ అన్ని సైడ్లు ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మసాలా బాగా పడుతుంది. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం వెనిగర్ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం రెడ్ ఫుడ్ కలర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 కప్ పెరుగు, 1/2 లెమన్, ఇవన్నీ వేసుకొని మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ను వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత లెగ్ పీసెస్ను ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్కి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని లెగ్ పీసెస్ అన్నిటినీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ స్ట్రీట్ సైడ్ తందూరి చికెన్ ఇస్ రెడీ. టేస్ట్ అయితే అలానే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్స్ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మేక్ ష్యూర్ దాట్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.